39 సంవత్సరాల వయసులో ఆకస్మికంగా సాయి చంద్ గారు మృతి చెందడం నాకు ఎంతో బాధేసింది. నేను 2011 లో నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన నన్ను పూర్తిగా వెన్నంటి ఉద్యమంలో కలిసి పనిచేసాం. దాని తర్వాత వచ్చిన బై ఎలక్షన్లో గ్రామ గ్రామంలో నా విజయం కోసం తిరిగి శ్రమించి ఆయన పాటల ద్వారా ప్రజలను ఉత్తేజితులను చేసి నా గెలుపుకే కాకుండా ఉద్యమానికి కూడా ఊపిరి పోసినటువంటి గొప్ప కళాకారుడు గొప్ప వ్యక్తి. అంతే కాకుండా భరోసా యాత్ర ఎవరైతే ఈ రోజు మేము 69 ఉద్యమంలో మా సహచరులను కోల్పోయినాం, ఈ ఉద్యమంలో అనేక మంది వందల మంది ఒకటి కాదు రెండు కాదు దాదాపు 1200 మంది ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే ఆ బలిదానాలు ఆపాలని మేము నిశ్చయించుకొని సాయి చంద్ గారు నేను అందరం కూడా ఒక భరోసా యాత్ర చేపట్టాం. మొత్తం 10 జిల్లాలు తిరిగినాం. జ్యోతి ఒకలకు ఒక భరోసా ఇచ్చి మేము ఉన్నాం. పోరాటేందుకు మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, ఆశ్రయ నేల రాలొద్దు, అంకుశలై పోరాడాలని చెప్పని యువతకు సందేశాన్ని ఇచ్చి ఆయన నన్ను పూర్తిగా నా సహకారాన్ని అందించి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తుల అతనొకడు. ఇది అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది తీరని లోటు. ఆయన అంటే చాలా ఇంకా ఎదిగేది ఉండేది, ఆయన భవిష్యత్తు ఉండే, కానీ అతి పిన్న వయసులో ఆయన కోల్పోవడం మనందరికీ కూడా బాధాకరం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని వాళ్ళ యొక్క కుటుంబానికి నా యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాను. అమర్ హై అమర్ హై.